బాస్ చాలా దారుణం జరుగుతుంది బాస్. మా ఆవిడ నన్ను టాయిలెట్ క్లీన్ చేయమంటుంది, ఇది బాత్రూమ్ క్లీన్ చేయమంటుంది సార్. ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్, మీరే చెప్పండి సార్. సో సార్ నేను కొందరు జాబ్ పిలిచింది సార్, నేను జాబ్ చేయాలనుకుంటున్నాను, ఇంట్లో ఉన్నాను సార్. ఇప్పుడు ఇప్పుడే ల్యాండ్ అయ్యాను. వీళ్ళు నా అన్వేషణ ఉమా తెలుగు ట్రావెల్ వీళ్ళు వీళ్ళకి కాంప్రమైజ్ అయిపోయారు. ఇప్పుడు మనకేం జాబ్ లేదు, ఏం చేయాలి అర్థం కావట్లేదు. అక్కడ మా ఓనరు బిజినెస్ మూసేస్తున్నారు, ఇక్కడ వీళ్ళు యూట్యూబ్ పని లేదు, ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఇప్పుడు మా ఫ్యాన్స్ మేము కొట్టుకుంటా ఉండడం బాగా జరుగుతుంది, ఇప్పుడు ఫ్యాన్స్ లేకపోతే ఇంకేం చేయాలా. ఇది ఒకటి ఓకే అండి. పని లేదు, వీళ్ళిద్దరు ముంచేసారు మమ్మల్ని. హలో బాస్, చండి చెప్పు బాస్. చాలా దారుణం జరుగుతుంది బాస్. మా ఆవిడ నన్ను టాయిలెట్ క్లీన్ చేయమంటుంది, ఇది బాత్రూమ్ క్లీన్ చేయమంటుంది సార్. ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్, మీరే చెప్పండి సార్. సో సార్ మీరు తొందరగా జాబ్ పిలిచింది సార్, నేను జాబ్ చేయాలనుకుంటున్నాను, ఇంట్లో ఉన్నాను సార్. అవునా, ఒక్క నిమిషం ఉండు, నేను మొత్తం అంట్లు కడిగేసి తర్వాత ఏదో మాట్లాడతాను, సరేనా? ఏంది బాస్, మీరు అంత పెద్ద బాడీ పెట్టుకుని మీ ఆవిడ చెప్పినట్టు చేస్తున్నారు బాస్. బాయ్, ఎంత పెద్ద బాడీ పెట్టుకున్నా మీ ఆవిడ ముందు కుక్క బతుకే, ఇది మాత్రం గుర్తు పెట్టుకో. అవునా, సరే బాస్, ఇంకంతే. నా గతు మీలాగే బాస్, కుక్క గతు. మా ఆవిడ చెప్పినట్టు చేస్తాను బాస్. ఓకే బాయ్, పెడతాను ఫోన్. సరే, నా ఇంట్లో తోని నీతో మాట్లాడతాను.